కందకూరు
तो कोविड आउटब्रेक सर्टिफिकेट डायनामिक का होता है, अंटे ये तो प्रोसीजर प्रोटोकॉल गाइडलाइंस गवर्नमेंट ने चूसिन तर्वाता अवे निरंतरंगा उंडट्लेदु वाट वी हैव टू कीप इन माइंड दिस। అట్లాగే మనం చేయాల్సినటువంటి పని కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఫోకస్ మారుతుంది। ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మన యొక్క పని తీరు అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఐటమ్ మీద మనం దృష్టి పెడుతున్నాం। అయితే ఫీల్డ్ లెవెల్లో ఆ పారడైమ్ షిఫ్ట్ కనిపించాలి, అంటే ఏ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ తన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఏఎంఎం ఇంకా గ్రాస్రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్ ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్ ఇదంతా కూడా ఇప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో కటింగ్ ఎడ్జ్ లెవెల్లో పనిచేస్తుంది। కాబట్టి గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విషయాల మీద అయితే ఫోకస్ పెట్టాలి అని చెప్పి మనకు ఫ్రమ్ టైం టు టైం అవసరం ఉన్నదో దానికి తగ్గట్టుగా మన రెస్పాన్స్ మెకానిజం అనేది సరిగ్గా లేదు, దేర్ ఇస్ ల్యాగ్ బిహైండ్। అది పెద్ద విషయం కాదు, నిన్న కూడా ఆరు కన్సల్టెంట్లకు సంబంధించి ఇదే విషయం చెప్పాను నేను మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా, మనం ఏదో ఒక మోసలో ఉన్నట్టు పనిచేస్తే ఒక క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయలేము। ఇది మీకు తెలుసు మాకు తెలుసు, మనం హెల్త్ ఎమర్జెన్సీ ఫేస్ చేస్తున్నాం। సో ఎమర్జెన్సీలో రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం, ఎమర్జెన్సీ మెచ్యూర్డ్ రెస్పాన్స్ అనేది మనం వాడతాం। సో ఆ రెస్పాన్స్ మెకానిజం అనేది మనం ఎన్టైంలో కనుక లేకపోతే అటువంటప్పుడు మనం క్రైసిస్ని ఏ మేనేజ్ చేస్తున్నట్టు, ఈ కరోనా వైరస్ రాకముందు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఉన్నటువంటి అజెండా ప్రకారం మీకున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు నిలకడగా అమలు చేసుకుంటారు, కలెక్టర్ మీకు కూడా అవసరాన్ని బట్టి పీరియాడికల్గా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఏమైనా రెండుకుంటారు వెళ్ళా అని చెప్పి చూసేవాళ్ళం, ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సంబంధించి। అంతే తప్ప ఈ రోజువారీ కార్యకలాపాల్లో మేమేమి తీరేవాళ్ళు కాదు, ఆ అవసరం కూడా లేదు। ఇప్పుడు ఏమైంది, వారంలో కనీసం రెండుసార్లు లేదా మూడుసార్లు చీఫ్ సెక్రటరీ అలాంగ్ విత్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెళ్తే అట్లాగే హెల్త్ అండ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెళ్తుందో ఎవరైతే ముందు ఉన్నారో డిపార్ట్మెంట్ హెడ్స్ లైక్ డిఎంజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వైద్య విధాన పరిషత్ కమిషనర్, సో ఇంతమంది కలెక్టర్స్ని జాయింట్ కలెక్టర్స్ని అట్లాగే ఈ మూడు డిపార్ట్మెంట్స్కి ఒటికల్గా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు సమక్షంలోనే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక అంశాల మీద అవసరాన్ని బట్టి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద సమీక్షిస్తాం। మూడో హెల్త్ మెడికల్ ఫ్యామిలీ కన్నా ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్టెండెంట్ జనరల్ హాస్పిటల్ మీన్స్ టోటలీ ఈ మోడల్ అథారిటీ నా క్లినికల్ మేనేజ్మెంట్ ప్లస్ ఫీల్డ్ లెవెల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ రకంగా అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాయి। సో క్లినికల్ మేనేజ్మెంట్ అంటే మన దృష్టిలో కోవిడ్ హాస్పిటల్స్ ప్లస్ సెమీ హాస్పిటల్ లాగా వర్క్ చేసుకుంటే కోవిడ్ కేర్ సెంటర్స్, సో ఇది ఒక ఆస్పెక్ట్ క్లినికల్. ఇక్కడ ఈ క్లినికల్ యాక్టివిటీకి ఫీల్డ్ లెవెల్లో యాక్టివిటీ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి। సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు డిసిహెచ్ఎస్ వైద్య విధాన పరిషత్ ఆ తర్వాత డిఎంఎన్హెచ్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్
सो इधर फील संबंधी कठिन पे सर नर्कलोड डिस्ट्रिब्यूशन पाइंट आफ व्यूगा बीएमडीएचओ ऐंगल बीएससी उठाई अर्बन एरिया सग्रिगेटेड डीसीएचएस कंट्रोल अट्ठा वैद्य हास्पिटल उठा संबंधित मेडिकल सूपरिटेंडेंट अर्बन एरिया चूडी मेडिकल
సో ఎండమిక్ ఎపిడమిక్ దాటి పాండమిక్ లో ఉన్నాం. సో పాండమిక్ అంటే మీకు తెలిసిందే దాని గ్రావిటీ చాలా ఎక్కువ ఉందని. సో దాని తగ్గట్టు మనం రెస్పాండ్ అవ్వాలండి. తర్వాత కొన్ని చేయాల్సిన పని ఇలా ఉంది కానీ కొద్దిగా మనం ప్లాన్ చేసుకుని పని చేసుకోవాలి. ఏదో కొద్దిగా కాకుండా మీరైనా మేమైనా ఎవరైనా అంతే కదా. సో ఇప్పుడు ఏదన్నావు ఏదైనా గవర్నమెంట్ అన్నాక చేసే పని గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మన ఒక రాష్ట్ర స్థాయిలో రోజువారీగా ఎన్ని పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం కొన్ని ఇండికేటర్స్ ద్వారా ప్రభుత్వం ప్రజలకి తెలియపరచాలన్నటువంటి బాధ్యత లేక ఏదైనా మేము పనిచేసి కూడా ఉండొచ్చు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకపోతే అప్రాప్రియేట్ లెవెల్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఇప్పుడు కొద్దిగా మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలు మీ రొటీన్ కంటే భిన్నంగా ఈ పండుగ ఆపిన వారు ఈరోజు ఏం చేయాలని ఆలోచించుకుంటే నాకు ఇప్పటి వరకు 99% ప్రాబ్లం కాదు. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీ స్థాయిలో మీరు పర్యటన చేయాలి. ఈ రెండే కదా, లేదా ఏదైనా హాస్పిటల్లో చేయాల్సినటువంటి పని ఏదైనా ఉంటే చేయాల్సింది. మా కోవిడ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కొంత పని పెట్టండి. ఈ మూడు పని నేను అనుకుంటున్నాను. నేను చేయాల్సిన పని ఈ మూడు పండుగలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి కట్టకుండా చేస్తున్నారా లేదా పర్యటన ఈ తప్ప ఇంకేం లేవు. ఏదో అనుకుంటున్నా ఏదో ప్యాక్లో వస్తున్నాయి ఏదో ఇద్దాం ఇలా చూస్తే పెద్ద ఏంటి లేదు. నేను ఇప్పటి నువ్వు ఏం చేస్తుంది నాకు పెద్ద విధానం ఒప్పిలే పనే కాదు. ఎవరికి స్కిల్ లేదని కూడా కాదు, ఎవరికి నాలెడ్జ్ లేదని కూడా కాదు. సంథింగ్ యూనో జస్ట్ దాన్ని ఏమంటాము ఒక సంకల్పం అంతే. నేను నా పని చేయాలి అని ఒక చిన్న సంకల్పం లేకపోవడమే కారణం. ఈ అగ్రహంలో మీరు చేసిన పనిలో ముందు మీ అంత దగ్గర ఇప్పుడు సెల్ఫోన్ ఉంది మీద ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఏ సెక్రటేరియట్లు ఏ పనులు ఏమి సరిగా లేవు మరి ఎక్కడన్నా వీలైతే ఒక ఫీల్ విజిట్ ఏ మేము ఇదంతా ఎక్కడ చేస్తున్నారో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ వాలంటీర్స్ ఏదైనా మాట్లాడటం. సో ఇంతే నాకు తెలిసి. ఇప్పుడు మీరు ఆఫీస్లోకి వస్తే మొట్టమొదటి మనకు కనిపించేది మీకు మీ లాగిన్లోకి వెళ్తానే శాంపిల్ కలెక్షన్ అని ఉంటుంది. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పక్కన పెడితే శాంపిల్ కలెక్షన్ అంటే నా ఉద్దేశంలో ఆర్టిపిసిఆర్ సంబంధించిన శాంపిల్ కలెక్షన్ సంబంధించి మీరు శాంపిల్ ఐడిషన్ క్రియేట్ చేసి శాంపిల్ తీయాలా. ఇక్కడ మనం చేసే పొరపాట్లు ఏమి మాకు ఈ కోవిడ్ ఆర్గనైజేషన్ అంతా గమనించింది. ఈ ఆర్టిపిసిఆర్ శాంపిల్ తీసేటప్పుడు మీరు చేసే పొరపాటు ఏమి పొరపాటు అనాలో అది మొదలు రావో నాకు తెలియదు. శాంపిల్ ఐడి తీసిన తర్వాత శాంపిల్ తీసుకోవడం ప్రధానంగా దానికి సంబంధించి అది దాంట్లో డేటా ఆరోగ్యంగా ఫిల్ చేయడం మేము ఏదైనా వాడిని ఆ పాజిటివ్ కేసు మనం శాంపిల్ తీసేటప్పుడు శాంపిల్ ఐడి క్రియేట్ అవ్వాలంటే ఏ బిల్స్ ఎంటర్ చేయాలో ఆ బిల్స్ అన్ని సరిగ్గా ఎంటర్ చేసుకోవడం సబ్సిక్వెంట్గా మళ్ళీ మీరే బాధపడడం. ఆ పాజిటివ్ కేసు చూడాలంటే ఇప్పుడు చాలామంది అన్అకౌంటెడ్ పాజిటివ్ కేసెస్ కనిపిస్తున్నారు మాకు. ఏమంటే సార్ అక్కడ మన ఎక్కడ మాట్లాడితే ఇప్పుడు 60 రూపాయలు శాంపిల్స్ ఇవ్వబోతుంది అనట్లేదు. కరెక్ట్గా మనం అడ్రస్ తీసుకోవచ్చు కదా మన ఒంబోలే ఎక్కడ ఏంటి అనేది ఎవడైతే ఏమి పైగా ఆ ఎవరైతే అక్కడ పిఎస్సి శాంపిల్ తీసుకున్నారో నాకు తెలిసినంత వరకు ఆ మెడికల్ ఆఫీసర్ కానీ అక్కడ పనిచేసే ఏంటి అందరికీ వాళ్ళ రిస్ట్రిక్షన్లో వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళుగా ఉన్నారని తెలియదు.
తెలిసిందా? మీ మండలానికి మీ టీఎస్సీ పెద్దవాళ్ళకి అయితే మీకు అంతా తెలుస్తూనే ఉంటుంది. అండ్ పైగా మాకు శోధన చేసి తెలిసిన విషయం ఏమి, ఆ మెడికల్ ఆఫీసర్కి ఆ బ్యాంకులు పనిచేసే వాళ్ళకి ఏదో పరిచయాలు ఉంటే వాళ్ళు అక్కడ వచ్చారు. పరిచయాలు ఉండి కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి కూడా అడ్రస్లు లేవు. ఈ రోజు నాకు అది పెద్ద సబ్జెక్ట్ ఏది, ఇంకా పాజిటివ్ కేసులు కాంటాక్ట్ చేసి పైగా రాకపోవడం ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత కూడా ఇంకా మనం చేయాల్సిన పని పరిస్థితి ఏదో పెండింగ్ ఉందంటే అప్పుడు చెబుతున్నారు తీరుగా, లేదు ఇక్కడ రామరాజు అంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఈ రకంగా తప్పుగా మీరు అన్ని డిగ్రీస్ అన్ని ఎంటర్ చేయకుండా పెట్టారో ఈ రోజు మీరు మీరే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత కేసుని అడుగుతున్నాం, ఇప్పుడు ఎంపీ వరకు మేము అడిగాం, పోనీ మిమ్మల్ని కొద్దిగా ఈ మెడికల్ యాక్ట్ మీద దృష్టి పెట్టి కొద్దిగా మీ కాంట్రాక్ట్ చేసి